స్వామి ఇవాళ జ్యోతికృష్ణమూర్తి గారి సందేశాల్లోంచి ఒక సందేహం స్వామి. వారు అంటున్నారు, దేవుడు మనసుకు సంబంధించిన విషయమే కాదు అంటున్నారు స్వామి. స్వీయ ప్రదర్శన వల్ల సంభవించేది కాదు అంటున్నారు స్వామి. సద్గుణం ఉన్నప్పుడు వాస్తవాన్ని ఎదుర్కొనటమే పరమానందకర స్థితి అంటున్నారు. ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమంటున్నారు? దేవుడు మనసుకు సంబంధించిన విషయమే కాదు, స్వీయ ప్రదర్శన వల్ల సంభవించేది కాదు. సద్గుణం ఉన్నప్పుడు వాస్తవాన్ని ఎదుర్కోవటమే పరమానందకర స్థితి. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి నమస్కరిస్తూ, కృష్ణమూర్తి గారి బోధ అర్థం కావాలి అంటే శుద్ధ అద్వైతం, అది శుద్ధ అద్వైతం చెప్పిన వాళ్ళు భగవాన్ రమణ మహర్షులు వారు, అట్లానే శ్రీ కృష్ణమూర్తి గారు, నిష్కల మహారాజు వీళ్ళు. అయితే శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమిటి అంటే, భగవాన్ ఏం చెబుతారు, కృష్ణమూర్తి గారు ఏం చెబుతారు, అట్లానే సద్గురు శివానంద గురుదేవులు వారు ఏం చెబుతారు, నిష్కల తత్స్వామి ఏం చెబుతారు, ఇవి మనం చెప్పుకుంటే అప్పుడు తేలిగ్గా అర్థమవుతుంది, ఒకటే అని కూడా అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఏకత వస్తుంది, భేదభావం పోవాలి. ముందు భగవాన్ని గౌరవిస్తూ కృష్ణమూర్తి గారిని కాదంటాం, కృష్ణమూర్తి గారిని గౌరవిస్తూ ఇంకేది లేదంట. అది అది ఏమిటి అంటే అంత ప్రయాణం పూర్తయినట్టుగా కాదు. అది అంటే ఆరాధించమని కాదు దాని ఉద్దేశ్యం. అందుకని జాగ్రత్తగా మనం వారి చెప్పిన విషయాన్ని మనం పరిశీలిస్తే, మనం విచారణ చేస్తే కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, దేవుడు అన్న పదం మనసుకి సంబంధించింది కాదు. రెండు, స్వీయ ప్రదర్శన వల్ల సంభవించేది కూడా కాదు. స్వీయ ప్రదర్శన వల్ల సంభవించేది కాదు. సద్గుణం ఉన్నప్పుడు వాస్తవాన్ని ఎదుర్కోవటమే పరమానందకర స్థితి. దేవుడు అన్న పదం మనసుకు సంబంధించింది కాదు. ఇప్పుడు మనసు అని మనం వాడుతున్నాం అంటే, ఇక మనసు అని వాడకపోతే ఇంకేముంది అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మనసు అనగానే ఆలోచనలు అన్న విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనసు అంటేనే కాలము కదండి. పెద్దలు ఏం చెబుతారు, భగవంతుడు కాలాతీతుడు అంటారు. అంటంలోనే దాని అర్థం మనసు కావాలి అని చాలా స్పష్టంగా ఉంది అందులో. కాలాతీతుడు, కాలానికి అతీతుడు. మరి కాలానికి అతీతమైన వస్తువు మనకు అనుభవంలోకి ఎట్లా వస్తుంది అన్నది ఒక ప్రశ్న ఉంది. కాలానికి అతీతమైంది మనకు అనుభవంలోకి ఎట్లా వస్తుంది, దాన్ని కొద్దిగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే ప్రశ్న, భగవంతుడు మనసుకి సంబంధించిన వాడు కాదు అంటే, మనసు అనగానే కాలము ఒక మాట, రెండవది గతము, ఇంకొకటి జ్ఞాపకం, ఇవన్నీ ఒకటే మాట. దీన్ని వ్యావహారికంగా మనసు అని వాడతాం మనం. నిన్న మనం చెప్పుకుంటున్నట్టుగా మనసు అంటే ఒకటి, దాని గుణాలు, దాని గుణాలు. అట్లానే ఒకటి దాని క్వాలిటీ, రెండు దాని కెపాసిటీ. నేనేం చెబుతానంటే, మన నిత్య జీవితంలో కూడా పొద్దునే ఊరితో అన్నాను నేను, మనకు బోర్డం వస్తుంటుంది రోజువారి జీవితాల్లో, ఎప్పుడొకప్పుడు బోరుగా ఉందంటాం. నిజంగా చాలా గొప్పది అది. బోర్డం పక్కనే విజ్డమ్ ఉందన్నాను నేను. బోర్డము విజ్డము అక్కడే ఉంది, చూడలేము, పట్టి చూడలేము, వచ్చింది అది. మనసుకి ఆవలది. ఇదే ప్రశ్న భగవాన్ రమణ మహర్షుల వారిని, భగవంతుడు అంటే ఎవరు ఒక ప్రశ్న, రెండవది భగవంతుడు ఉన్నాడు అంటానికి ఏమన్నా ప్రమాణం ఉందా, రెండు ప్రశ్నలు. భగవాన్ ఏమన్నారంటే, భగవంతుడు ఉన్నాడు అంటానికి నువ్వే ప్రమాణం, నువ్వే సాక్షి, నువ్వు ఉండటమే భగవంతుడు ఉండటం. అంటే చెప్పేటప్పుడు భగవానికి మనసు లేదా, వినేవాడికి మనసు లేదా? అంటే భగవాను మనసుకి, ఆలోచనలకి, ఇంద్రియాలకి అతీతమైన ఒక అనుభవాన్ని, దాని లక్షణాన్ని, అది సర్వత్రా వ్యాపించిన ఆ లక్షణాన్ని
మనసు కావాలన్న దానితో చెబుతున్నారు. ఇప్పుడు మన మనసుతో కదా అర్థం కాబట్టి మాట అయిపోయింది. దేవుడు అన్న పదం పదం అయిపోయింది, అది మనసులో భాగమైపోయింది. అర్థమైందా? ఇప్పుడు నిద్ర అన్న పదం ఉంది. నిద్ర అన్నది అనుభవమా, నిద్ర అన్నది పదమా? అనుభవమే అది, మిగిలిన వాటిలా కాదు. జాగృతము పదము, అనుభవం కూడా. జాగృతం ఎట్లా? నేను లేచున్నాను అన్నది ఒక పదం, ఆలోచన, అది పదం కూడా కలిసిపోయింది. నేను నిద్ర అన్న పదం వాడుతున్నాను. నిద్ర అనే నిద్రలో అనలే పదానికి అతీతమైన మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకి అది సత్యానుభవం. ఎప్పుడు కూడా సత్యానుభవం ఎట్లా ఉంటుంది అన్న జ్ఞానంతో మాట్లాడతాం. ఇప్పుడు నిద్ర ఎట్లుంటుందో నాకు నిద్రలో తెలియదు. లేచిన తర్వాత నిద్ర చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అంటుంది. అంటే నిద్ర అనుభవం నాకు అనుభవం ఎట్లా ఉందో మళ్ళీ ఇప్పుడు మాటల్లో చెబుతున్నానని కానీ ఇప్పుడు ప్రస్తుతం అనుభవం ఉంది అని కాదు. జాగృత అని చెప్పచ్చు, స్వప్నాన్ని కూడా చెప్పచ్చు, కానీ సుషుప్తిని చెప్పలేము మనం. అర్థమైందా? కాబట్టి దేవుడు అన్న పదం ఆ కోవకు చెందింది కానీ ఈ ఆలోచనలకి సంబంధించిన జాగృత స్వప్నాలకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జాగృత స్వప్నాలు రెండు కాలమే, ఒక సుషుప్తి మాత్రమే కాలాతీతము, వర్తమానము, అదే దైవము. ఇప్పుడు భగవాన్ ఏమన్నారు? నువ్వే సాక్షి అన్నారు. మరి నాకు తెలియట్లేదే అంటాడు. మళ్ళీ ఆలోచనలో భాగం, తెలిసిందంటాడు ఆలోచనలో భాగం. అయితే తెలిసిన తర్వాత నాకు తెలిసింది, నాకు తెలిసిన తర్వాత మరి మాటల్లో చెప్పనా, మనసు ఉండదా? అంటే మనసు ఉంటుంది, మాటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. నిద్రని నేను మాటల్లోనే చెబుతున్నాను, ఆలోచనలోనే చెబుతున్నాను, కానీ నిద్ర అనుభవంతో చెబుతున్నాను. నిద్ర అంటే ఏమిటి? అనుభవించిన అనుభవంతో చెబుతున్నాను. అట్లనే జ్ఞానం ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క అనుభవం, అనుభవం అయిన తర్వాత మాటల్లో ఆలోచనలో భాగమే అయినా అనుభవంతో కలిసి ఉంటుంది. అది అర్థమైందా? గాలి ఉంది, ఎండాకాలం, వెచ్చగా ఉంటుంది, అదే ఎక్కడో కాస్త చల్లగా ఉంది, ఆ స్పరిశ చాలా బాగుంటుంది, ఆ చల్లదనం. అట్లానే ఒంటికి చెమటలు పడతాయి ఎండాకాలం. మీరు చూడండి, విసురుకుంటుంటే ఆరుతుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ చల్లదనం చెమటదే, ఎంత హాయిగా ఉంటుంది. అట్లానే మన మాట ప్రతిదీ కూడా జ్ఞానంతో ఉండటం, జ్ఞానం లేకుండా ఉండటం. అర్థమైందండి? ఒక అనుభవంతో చెప్పే మాట, అనుభవం లేకుండా కేవలం ఆలోచనలోనూ పదాలతోనూ. ఇక రెండో ప్రశ్న ఏమిటి, భగవాన్ దేవుడు అంటే ఎవరు? దేవుడు అనగా అంటే ఒకటి నువ్వని చెప్పారు ప్రమాణం, అంటే నువ్వే సాక్ష్యం, అంటే నువ్వే దేవుడు అని భగవాన్ చెబు, నువ్వే దేవుడు అని చెబుతున్నారు. ఇకపోతే రెండోది ఏమిటి అంటే దేవుడు ఎట్లా తెలుస్తాడు అనుభవంలోకి? నువ్వు దేవుడు అవ్వాలి. నువ్వు దేవుడు అయితేనే నీకు దేవుడు తెలుస్తాడు. మరి ఇందాక చెప్పిన మాటలో నువ్వు దేవుడివి, నువ్వు దేవుడు అయితే కానీ నీకు దేవుడు తెలియడు అంటే పదం కాదన్నమాట. అట్లా కాదు, అనుభవం ఎప్పుడు పదం కాదే. అనుభవాన్ని వ్యక్తం చేయటానికి పదాలు వచ్చినాయి, అనుభవాన్ని వ్యక్తం చేయటానికి పదాలు వచ్చినాయి. బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనున్నాన్న అనుభవం అవన్నీ పక్కన పెట్టి, దేవుడు అనేది ఒక అనుభవానికి సంబంధించిన మాట, పదమే. కానీ అంతకంటే ఇంకొక ఉత్తమమైన పదం లేదు దానికి, అది వాడతారంతే దేవుడు అనే పదం. గాడ్ అంటాం ఇంగ్లీష్లో, అట్లానే ప్రేమ అంటాం, అట్లానే దాని పేర్లు ఉన్నాయి. ఉత్తమమైన గుణాలన్నీ కూడా ఒక స్థితికి సంబంధించిన మాట. దేవుడు అంటే ఒక స్థితికి సంబంధించింది, అనుభవానికి సంబంధించింది. రవి గారు, అనుభవంలో ఉన్న విషయానికి సంబంధించిన మాట, అనుభవంలో లేని విషయానికి సంబంధించిన. అనుభవంలో లేనివే మాత్రమే ఆలోచనలకు, వెతుకులాటకు కారణమవుతాయి. ఒకప్పుడు అనుభవంలో ఉన్నదాన్ని కూడా తెలియక వెతుకుతుంటాం. అనుభవంలో ఉన్నదే అది అని తెలియక వెతుకుతుంటాం. అట్లాంటిదే భగవంతుడు అనే పదం కూడా. కాబట్టి నువ్వు దేవుడైతే అంటే
ఇందాకే నువ్వు భగవంతుడు నువ్వు దేవుడివి ప్రమాణం అదే నేను దేవుణ్ణే మరి ఇప్పుడు నువ్వే దేవుడు అవ్వాలి అన్నారు ఎట్లా అవ్వాలి ఇవే ఆలోచన అంటే మనసుకి ఆలోచనలకి ఆవలు ఉన్న తత్వం ఏదైతే ఉందో ఇక్కడ దీనికే భగవంతుడని పేరు దేవుడని పేరు ఇది భగవాన్ చెబుతున్నారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మన కృష్ణమూర్తి గారు అనుగ్రహించారు ఏమిటి చదవండి ఇప్పుడు తెలుస్తుంది మనకి స్వామి సద్గుణం ఉన్నప్పుడు వాస్తవాన్ని ఎదుర్కోవడమే పరమానందకర స్థితి అంటే ఇప్పుడు భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి మన భగవాన్ చెప్పిన ఉపదేశ సారంలో పవిత్రత చిత్తశుద్ధి అది సద్గుణం అంటే అది సహజమే అందరికీ ఇప్పుడు నీరు ఎప్పుడు సహజంగా వాయువు ఎప్పుడు ప్రకృతి ఎప్పుడు బాగానే ఉంది కలుషితం చేసేది మనుషులు ఇప్పుడు ఢిల్లీలో అంత కాలుష్యం ఎందుకు వచ్చింది అంటే కారణం ఏం చెబుతారు మనుషులే అంటే మనసు సహజ స్వద్ధం స్వతసిద్ధంగా చాలా పవిత్రమైంది అందరి మనసులు పవిత్రమైంది దేని మనసైనా పవిత్రమైంది కానీ వ్యవహారంలో మన దృష్టిని బట్టి మనసుకు వచ్చేటువంటి ఆ స్పందన ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా స్పష్టత లేక దానికి బాధ ఉంది అదే ఆలోచనలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు సద్గుణముతో ఉన్నప్పుడు వాస్తవాన్ని ఎదుర్కోవటమే పరమానందకర స్థితి వాస్తవాన్ని ఎదుర్కోవటం ఇక్కడ చాలా మంచి విషయం శ్రీ కృష్ణమూర్తి గారు చెబుతున్నారు భగవాన్ చెప్పిన మాటలు ఏమంటున్నారు వాస్తవాన్ని ఎదుర్కోవటం ఇప్పుడు మనకేమున్నాయి కష్టం సుఖం ఈ లోకంలో కష్టం సుఖం కష్టం వద్దు సుఖం కావాలి సుఖమే కావాలి బాగుంది కష్టం వద్దన్నా సుఖం కావాలి బాగుంది ఎందుకు కష్టం వద్దంటే బాధ ఉందన్నారు అయిందండి ఇప్పుడు నాకు సుఖమే కావాలి ఈ సుఖం ఎప్పుడు కూడా సుఖము అన్నది ఆలోచన ఆలోచనతోనే వస్తుంది ఆ సుఖం కోరుకోవటానికి సంబంధించిందే సుఖం అన్నది అనుభవానికి సంబంధించింది ఎట్లా ఆలోచనతో పని లేదు దాని ఎందుకని లేకపోయినా నాకు సుఖం వస్తూనే ఉంది ఆలోచన లేకపోయినా ఉదాహరణకి ఒక పరుపు ఉంది మంచి పరుపు అట్లానే ఒక ఏసీ రూమ్ ఉంది ఏసీ రూమ్ చాలా సుఖం మంచి పరుపు పక్క బాగుంది సుఖం వస్తుంది నా ఆలోచనతో కానీ నా జ్ఞాపకంతో కానీ పని లేదు ఒకవేళ నేను ఆలోచనలతో నిమిడి ఉంటే నాకు ఆ సుఖం తెలియదు అట్లానే జ్ఞాపకం పెట్టుకొని నా జ్ఞాపకాలతో ఇబ్బడి ముబ్బడిగా ఉంటే కూడా సుఖం తెలియదు అది వేరు విషయం దాని సుఖం ఎక్కడికి పోలేదు ఊరికే చెబుతాం అంటే మరి మీరు మంచంలో సుఖం ఉందంటారా పరుపులో సుఖం ఉందంటారా ఇది అరగట చెప్పలేదు కదా ఇట్లా అనుమానం పడద్దు ఇంతవరకు చిన్నగా మనం ముందుకు వెళ్ళాలి ఇందులో లేదంటారు కదా ఇప్పుడు మనం ఏం చెబుతుంటామంటే సత్సంగం జరిగేటప్పుడు పాతదేమో అందులో లేదు నీళ్ళు ఉందని చెప్పారు కదా ఇప్పుడేమో పరుపులో ఉందంటున్నారు మరి మీరు తప్పు ఇట్లా ఆలోచించకూడదు అట్లా తీసుకుంటూ మళ్ళీ వెనక్కి రావాలి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తప్పదు విధానం ఇప్పుడు పరుపులో లేదంటున్నాం ఊరికే చెబుతున్నా జడమైందే అది ఇప్పుడు పడుకున్నప్పుడల్లా ఎవరికైనా సుఖం ఉంటుంది నా జ్ఞాపకంతో కానీ ప్రత్యేకంగా నా ఆలోచనలతో కానీ నా మనసుతో కానీ అంటే మనసుతో అంటే నిర్ణయంతో కానీ నా నిర్ణయాలతో కానీ ఆదేశాలతో కానీ సుఖం అయితే వస్తుంది నీళ్లు దాహం తీరుతుంది ఇవెంత అయిందండి ఇప్పుడు ఇవన్నీ ఇది ఒకటి మనకి జాగ్రత్తగా అర్థమైతే ఇప్పుడు రెండు విషయాలు ఏమన్నాయి పరుపులో వచ్చే సుఖం మనసు ప్రశాంతంగా ఉంటే దాని మీద పడుకున్నప్పుడు ఆ సుఖం ఎందుకు అనిపిస్తుంది అంటే మంచం మీద నాలో ప్రశాంతం ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ వచ్చింది సుఖం అది అట్లా వెనక్కి వచ్చాం నాలో ప్రశాంతత లేకపోతే ఆ పరుపు నాకు సుఖాన్ని ఇవ్వట్లేదు అంటే ఈ సృష్టిలో ఏది కూడా నాకు సంతోషాన్ని సుఖాన్ని నా ప్రశాంతత మీద ఆధారపడదు కానీ ప్రశాంతత లేక అలజడిగా ఉన్న మనసుకి సుఖ సంతోషాలు లేనిలేవు ఇంకొకటి సుఖము లేదు సంతోషం లేదు దుఃఖం లేదు కుంగు లేదు ప్రొంగు లేదు చూసారా ప్రశాంతత ఉన్న మనసుకి సుఖం తెలియట్లేదు వస్తువులో ఉందనుకున్నా ఒకవేళ లేదనుకున్నా తెలియట్లేదు ఉందన్నా లేకపోయినా నాకు తెలియట్లేదు
ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో లేకపోతే మాత్రం ఏమైంది ఉన్నదే తెలియనప్పుడు లేకపోతే మాత్రం ఏంటి ఇంట్లో కష్టం వచ్చింది భార్య పోయింది అదే మంచం ఎంతో సుఖాన్ని ఇచ్చింది ఆ రూమే సుఖాన్ని ఇవ్వట్లేదు సంతోషాన్ని ఇవ్వట్లేదు ఆ మంచం ఎంతో ఎంజాయ్ ఇద్దరు ఎంజాయ్ చేశారు భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా బాగుంది కష్టపడి కొనుక్కున్నాం బా అంత బా ఇప్పుడు మరి ఆ సంతోషాన్ని ఇవ్వట్లేదే ఎందుకంటే నీ మనసులో ప్రశాంతత లేదు నీ మనసులో ప్రశాంతత లేకపోతే ఆ సుఖం అది ఇవ్వలేదు అయితే సుఖమే ఇవ్వలేనిది దుఃఖాన్ని మాత్రం ఎట్లా ఇస్తుంది అది నీ ప్రశాంతత మీద నువ్వు ప్రశాంతతతో ఉంటే ఈ సృష్టిలో ఏది సుఖం ఇవ్వలేదు ఏది దుఃఖాన్ని కూడా ఇవ్వలేదు ఒక ప్రశాంతతకి ఆ లక్షణం ఉంది రవి గారు ఉన్నదాన్ని ఎదుర్కోవటం అనే మాటకు అర్థం ఏంటి అంటే ఇది సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం ఇది ఎదుర్కోవటం అంటే కష్టం వచ్చింది అనుభవిస్తాను అనుభవించాలి కదా ఎవరు ఏం చేస్తారు ఇట్లా వైరాగ్యపు మాటలు కాదు ఉన్నది అంటే జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇది మీద అంత డిపెండ్ అయ్యి ఉంది కానీ దాంట్లో ఏముందో నాకు తెలియదు దాంట్లో నిజంగా లేదు ఇందులోనే ఉంది కదా ఒకడికి నచ్చింది ఒకటి నచ్చట్లా అది చెబుతారు కదా పిల్లి బూడిదలో పడుకుంటుంది కుక్క కూడా బూడిదలో పడుకుంటుంది అట్లానే మనం వేదాంత కథలో నారదుడు ఇంద్రుడు పందిగా బురద గుంటలో వద్దు వస్తావా ఇంద్రలోకానికి స్వర్గానికి ఇంతకంటే బాగుంటుంది అంటాడు అట్లా అర్థమైంది ఇక అది ఏంటంటే ఒకటికి అది ఉంది ఒకటికి ఇది ఉంది అన్నీ అందరికి ఇవ్వట్లేదు సరే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను నేను అక్కడ కష్టము దుఃఖమో సుఖమో సంతోషమో ఏదన్నా ఉండనివ్వండి అందులో సుఖం ఎట్లాగో లేదో దుఃఖం కూడా అట్లనేది ఉదాహరణకి ఎంతో సంతోషకరమైన విషయం చాలా ఆనందంగా ఉంది మనసు సంతోషంగా ఉంది చాపేస్తే పడుకుంటాం పరిపే అక్కర్లేదు మరి చాప అంత ఉండకు మనకి ఇష్టం లేదు సంతోషంగా ఉన్నప్పుడు కష్టం సంతోషతలో దాని వెనక వెంటనే గుణంగానే సంతోషంగా ఏమో మనసుగా ఉంటుంది గుణంగా ఏమో ప్రశాంతత ఉంటుంది ఇది ఉన్నప్పుడు కష్టాన్ని అస్సలు ఎవరు ఆ పర్లేదు అంట పర్లేదు అమ్మాయి కొడుకుకు జబ్బు చేసింది హాస్పిటల్లో ఉండాలి అక్కడేమో అటెండెంట్కి వచ్చిన వాడికి పక్కనే వసతి లేదు మరి బయట పడుకుంటానండి అంటాడు ఎక్కడి నుంచి వచ్చింది మరి కష్టం లేదే కష్టం లేదేమండి ఉండదు అంటే కష్టం కూడా లేదు ప్రశాంతత ఉన్న మనసుకి ప్రేమ ఉన్న మనసుకి కష్ట సుఖాలు అర్థం ఇప్పుడు ఏంటంటే ప్రశాంతత దాకొచ్చాక కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారు వాస్తవాన్ని ఎదుర్కోవటమే పరమానందం వాస్తవం అంటే ఎదుర్కోవటం అంటే ఏంటి ఇవన్నీ బయట ఎదురుపడేవి రోజు అసలు వాస్తవం ఇది దీంతో దాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గుణం ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ అన్నారు అదే దేవుడు అంటే ఇంకా దేవుడు అనే ఒక మనిషి కానీ అట్లా ఉన్న ఉత్తమోత్తమైన స్థితికి పరమాత్మ ఆ స్థితికి పరమాత్మ అని పేరు ఆ ప్రశాంతతతో జీవనం గడుపుతున్న గుణం ఏదైతే ఉందో ఆ అదొక ప్రశాంతమైన స్థితి నిద్రలాగా నిద్రలో ఏమీ లేదు కానీ బాధ కూడా లేదు అర్థమైందా అంటే ఏమీ లేకపోతే బాధ లేకపోతే సంతోషమైతే అన్నీ ఉండగా ఎట్లా సాధ్యమవుతుంది అన్నీ ఉండగా అట్లా ఉండటం పేరు జ్ఞానం అంటే ఎట్లా ఉండాలి అంటే అందరూ కోరుకునే అంతిమ ఫలం ఏదైతే ఉందో శుభేచ్ఛ శాంతి ప్రశాంతత ఎప్పుడు నేను జీవితం అంతా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నారు కదా జీవితం అంతా అంటే ప్రతి అనుక్షణము ప్రతి అనుభవంలో అనే కదా అంటే ప్రతి అనుభవంలో నాకు ఆనందము సంతోషం ఉండాలి అంటే తప్పకుండా అండర్స్టాండింగ్ కావాలి ఈ విధంగా ఎదుర్కోవాల్సిందే ఇగో శాశ్వతము మళ్ళీ అది ఇంకోసారి చెప్పుకుందాం ఇంతవరకు మనకు బాగా అర్థమైతే కాదంటారా రవి జీవితంలో కష్టం ఇచ్చే చోట కష్టం ఇవ్వట్ల మనసును బట్టి మనసు బాగుంటే అట్లానే మనసు బాగోకపోతే సుఖం ఇచ్చే చోట సుఖం లభించట్ల బాగుండకపోతే సుఖం లభించే చోట సుఖం రావట్ల
బాగుంటే కష్టం ఉన్న చోట కష్టం రావట్లేదు. అంటే మనసు మనసుగానే ఉంది. ఈ మనసు మనసు ఇట్లాంటి పవిత్రమైన స్థితిలో జాగృతంలో ఉన్న స్థితికే పరమాత్మ అని పేరు. దానికి శుద్ధ మనసు అని పేరు. మనోనాశనమైనది అని అర్థం. మనోనాశనం అంటే అది అర్థం. అర్థమైందా? బ్యాలెన్స్ అంటే తూకం వచ్చిన మనసుకే మనోనాశనం. ఏది ఉండదు. మనోనాశనం అనే మాటకు అర్థం ఏమిటి అంటే అది అర్థం. అర్థమైందండి. ఒక జ్ఞాని కూడా ఒక శుద్ధ అద్వైతాన్ని అక్కడికి వెళ్ళి దాన్ని అనుభవించినప్పుడు అతను లేడు, ఏదీ లేదు అతనికి. తను లేడు, తనకు కావాల్సింది కూడా లేదు. ఈ సత్యం అర్థమైపోతుంది. కానీ అర్థమైందా లేదా అన్నది మళ్ళీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇది ఉందా లేదా అని కాదు, ఇది ఉందా పోయిందా అని కాదు, నేనున్నానా లేదా అని కాదు, నేనెవరో నాకు తెలియటం కూడా కాదు, ఇవన్నీ ఏది కాదు. ఇప్పుడు నేనెవరో నాకు తెలిసిందంటే ఏంటి? ఏమొస్తుంది చెప్పండి? నేనెవరో అని నాకు తెలిస్తే నేను దేవుడా కాదా అని తెలిసింది, ఏమవుతుంది? శాంతి. దేవుడు ఎవరన్నా అనుభవం వచ్చింది, శాంతి వచ్చాక ప్రశ్న పోతుంది. ప్రశ్న పోవటం పేరు శాంతి. కానీ శాంతిగా ఉండాలి అంటే, శాంతి ఏమిటో తెలియాలి అంటే ఆ ప్రశ్న పోవాలి, అంటే శాంతి ఆలోచన పోవాలి. అందుకని ఈ గుణానికి దైవము అని మన తాత్వికులు చెబుతున్నారు. ఇంకా దేవుడు వెతకది అప్పుడు. ప్రశాంతత వచ్చిన మనసు వెతకటానికి ఏం లేదు. ప్రశ్న అదృశ్యమై ప్రశాంతతలో ఆ ప్రశ్న అదృశ్యమైపోదు. ప్రశ్నే జీవుడు రవి గారు. ప్రశ్న పోతే ఉన్నవాడే దేవుడు. ఏమి లేదు మనసులో. ప్రశ్న జీవుడు. ప్రశ్న అదృశ్యమైపోతే దేవుడు. మనసులో ప్రశాంతత ఉంది అనే అవగాహన మనసుకే కలిగితే ఒక అద్భుతమైన శాశ్వతమైన అనంతమైన అచ్యుతమైన ఒక అఖండమైన శాంతి గుణంగా మారిపోతానే. తన స్వరూపం అది కొత్తగా వచ్చింది కాదు. ఆ వచ్చిన స్థితి జీవనంలో వెలువీరుస్తుంది. దానికి అప్పుడు ఏమవుతుంది అంటే భగవాన్ చెప్పినట్టుగా అప్పుడు దాని తాను దైవం అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఎవరని నేను అడుగుతున్నా. దేవుడు మీరేని మీరు చెబుతున్నా. ఇప్పుడు నా మనసుకి ప్రశ్న వచ్చింది, నా మనసుకే ఒక సమాధానం, అది నాకేం తృప్తినివ్వట్లేదు. సరే, ఒక ప్రశాంతమైన స్థితి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నా మనసులో పోయింది ఏమిటి? ప్రశ్న పోయింది. మనసు అట్టనే ఉంది. మనసు ఎక్కడికి పోదు దేవి గారు, మనసు ఎక్కడికి పోదు. అందుకని మనసు మనోనాశనం అనే మాటకు అర్థం ఏంటి అంటే లోపల ప్రయాణం చేసి దేహము ప్రపంచము ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణ ని దాటి తురియంలోకి వెళ్ళి శుద్ధ చైతన్యాన్ని అంటే ఆ శుద్ధ ఉనికి ఏదైతే ఉందో, కేవలం శుద్ధ మనసు ఏది ఉందో దాన్ని అనుభవించిన తర్వాత మనసు నాశనం అవటం అంటే ఏమిటి? నాశనం అంటే అర్థం ఏమిటి అంటే మనసు నాశనం అవటం అంటే ఏంటంటే శుద్ధ మనసు వీటికి స్పందన ప్రతిస్పందన లేని ఒక అఖండమైన శాంతికి చేరుకోవటానికి పేరు అది. దానికి తురియాతీత స్థితి, తురియమని పేరు. ఇప్పుడు అది వ్యక్తమైన తర్వాత అవన్నీ లేప్పుడు. ఇప్పుడు మనోనాశనం అంటే మనసే అక్కడ అదృశ్యమైపోయింది. ఇవేవీ లేవు మనసు లేనప్పుడు, ఇవేవీ లేవు. ఆలోచన లేదు, ప్రపంచం లేదు, దేహం లేదు, ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఇది మనోనాశనం అంటే అక్కడ దాకపోయాక ఏం లేదుగా, అదే మనోనాశనం అంటే. సరే, ఒకవేళ అదే మనోనాశనం అయితే తిరిగి వ్యక్తం అవటానికి ఎవరు ఉన్నారు? ఇక బయటకు వచ్చి చెప్పడానికి ఎవరు ఉన్నారు? అది కాదన్నమాట మనోనాశనం. అర్థమైందా రవి గారు? అది బయలు మనకి జాగృతంలోకి వచ్చినప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో వీటితో తటస్థంగా అంటే ఏది ఆశించని ఒక అద్భుతమైన ఆ ప్రశాంత స్థితి పేరే మనోనాశనమని. దానికే దైవం అని పేరు. ఆ మనసుకు పెట్టిన పేరు. అందుకనే ఇంద్రియాల్లో మనసు నేను అని కృష్ణ పరమాత్మ వారు అనుగ్రహం చేసిన ఆ మనసునే మళ్ళా అదే పరమాత్మ. నేను మనసుని ఏం చెబుతాడండి? కృష్ణ పరమాత్మ శుద్ధ అద్వైతి మహాజ్ఞాని త్రైలోక్య గురువు జగద్గురు. కృష్ణ పరమాత్మ ఆ మాట ఎందుకు చెబుతారు?
జుట్టు కృష్ణమూర్తి గారు ఈ మాట కృష్ణుడు ఏం చెప్పారో జుట్టు కృష్ణమూర్తి గారు అదే చెప్పారు దానికే శ్రీరమణ భగవాన్ కూడా నువ్వు అదే దైవాన్ని నువ్వే నువ్వే దైవాన్ని నీ మొదటి పేరు దైవం నీ మొదటి ఉనికి పేరు దైవం నువ్వే దైవము ఇది జీవితాన్ని సరిగ్గా మనసుని అర్థం చేసుకోవటం వల్ల మనసులో అపార్థం పోయి అప్పుడు మనసులో అర్థం కూడా పోతుంది ముందు మనసు అర్థం చేసుకునే ప్రయత్నం అందులో అపార్థం పోతుంది అంటే అర్థం మిగులుతుందా అర్థం కూడా పోయి చివరికి అది ఏదుందో మనసు ఉంటుంది అది దానికే పరమార్థము అని పేరు మనసు యొక్క చివరి స్థితి పరమార్థమే అదే దైవం మనసే దైవం మనసే ముఖాన్ని ఒక నాణ్యానికి ఒక ముఖం బొమ్మ ఒక ముఖం అంకె బొమ్మ బొరుసు బొమ్మ బొరుసు తిప్పితే బొమ్మ బొరుసు అందుకని జాగ్రత్తగా కృష్ణమూర్తి గారు చెప్పింది ప్రశాంతతను మీరు బాగా ఆలోచించండి ఇది మీకు మనకు అర్థమైతే ఇదంతా ఇది ఇది మీకు అర్థమయ్యాక అప్పుడు ఏం మిగులుతుంది చెప్పండి ఇప్పుడు దీంట్లో మనసు బాగుండకపోతే సుఖంలో సుఖం రావట్లేదు సంతోషంలో సంతోషం రావట్లేదు మనసు బాగుంటే దుఃఖం రావట్లేదు దుఃఖంలో దుఃఖం రావ కష్టంలో కష్టం రావట్లేదు అంటే అర్థం ఏంటి మనసు ఎట్లాంటి స్థితికి వెళ్ళింది దీనికి మనోనాశనం అని పేరు ఆ స్థితికి దైవం అని పేరు దైవం అంటూ విడిగా ఎక్కడ లేడు అట్లయితే జ్ఞానికి మాత్రమే దైవం ఉండేటట్టయితే మరి చాలామందికి దైవం అంటే తెలియని వాడు కాదు తెలుసుకోని వాడు మాత్రమే తెలుసుకుంటే ఇప్పుడే ఉంది ఇది కృష్ణమూర్తి గారు అనుగ్రహం చేసింది.